మా అమ్మ నాయన మా అమ్మకు పెళ్లి చేసుకొని ఇదే అదే చోటు మీద మేము ఉన్నాము మా పెళ్ళి కూడా అదే చోటు మీద అవుతుంది అదే చోటు మీద పెళ్ళి అయింది మళ్ళా మా మా ఆయన కూడా మా నాకు కూడా మా ముగ్గురు మా మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లల పెళ్ళి కూడా ఆడనే చేసిన మా ఆయన కూడా ఆడనే చచ్చిపోయి అప్పటి నుంచి మేము బాధపడి మా అమ్మ రెండు రూపాయలు చేస్తే మేము ముప్పై రూపాయలతోటి పనిచేసాము ముప్పై రూపాయల నుంచి కూలి చేసి అవి అన్ని తట్టిలు తీసుకోవచ్చి గుర్సెలు కప్పి అప్పటి నుంచి అదే జాగ మీద ఉన్నాము మాకు వాటర్ లేకుంటే మేము ఏరియా ఇంట్లో పోయి వాటర్ తెచ్చినా మాకు ఏ ఎవరు ఏమనలే ఇప్పటి వరకు ఎవరు ఏమనలే ఏరియాలో ఎవరు అట్లా అని చెప్పలే ఇంట్లో ఎగబడి మేము నీళ్ళు తీసుకొచ్చినా తాకే వాటర్ తెచ్చినా మాకు ఎవరు ఏమనలే అప్పటి నుంచి లేనిది ఇప్పుడు మాకు వాటర్ వచ్చింది మాకు కరెంట్ బిల్ వచ్చింది మాకు రేషన్ కార్డు వచ్చింది మాకు ఓటర్ లిస్ట్ వచ్చింది నల్ల వాటర్ బిల్ వచ్చింది అన్నీ వచ్చి మళ్ళీ అన్నీ వచ్చినాయని మేము ఒక ఇల్లు కట్టుకున్నాము ఒక్క ఒక్క గూడు కట్టుకున్నాము ఒక్క రెండు రూపాయలు రూపాయలు జమ చేసి ఒక గూడు ఒకళ్ళు ఒకరు ఆరు ఆరు లక్షలు ఏడు ఏడు లక్షలు బట్టి ఒక ఇల్లు కట్టుకున్నాము మరి ఆ రోజు ఎక్కడ పోయింది అది సరిత అని ఇప్పుడు పేరు తీసు ఆ రోజు సరిత ఎక్కడ పోయింది ఆ రోజు ఆపాలే కదా ఆ రోజు అమ్మ మన ఇది భూమి నాది ఉంది నా పేరు మీద పట్టు ఉంది మీరు కట్టవద్దు అని ఆ రోజు బేస్మెంట్ అయినా ఆపాలి కదా ఇరవై ఏడు గుర్చలు రూములు ఉన్నాయి అప్పుడు సరే ఒక్కరికి ఆపలే కానీ అంతమంది కట్టినప్పుడు ఆయన ఆపాలే కదా అప్పటిలేనిది అన్నీ వచ్చిన తర్వాత నైటు నల్ల ఆ రోజే నల్ల వచ్చే టైంకు నైట్ మూడు గంటలకు మాకు ఒక ఆర్డర్ ఇవ్వలే మాకు ఎందుకు మీరు ఇడ ఉండవద్దు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము మీరు వెళ్ళిపోండి ఇది ఖాళీ చేయండి అని కూడా చెప్పలే మాకు మాకేమనకుంటా ఓటు ఉన్నప్పుడేమో అడిగిన కొచ్చిర్రు ఓటు ఏమని గిమ్లాడేనాకొచ్చిర్రు ఓటు వచ్చినప్పుడేమో ఒక్క ఇంట్లో నాలుగు నాలుగు ఓట్లు మూడు మూడు ఓట్లు ఉన్నాయి అప్పుడేమో మంచిగా చిన్నపిల్ల ముడ్డి కూడా అడిగినకొచ్చిర్రు ఆ రోజు వచ్చిరు ఇప్పుడు మాకు నైటు దొంగలు వచ్చినట్టు వచ్చి మూడు గంటలే నైటు మా భర్త కానీ మా పిల్లలు కానీ మా కోడలు కానీ అందరు పెద్ద పెద్ద అన్నా మాది ఇదే ఇల్లు అని ఉన్నాము మేము మా ఊర్లో కూడా ఏం లేకుంటూ ఉన్నాము మరి నైట్ నటు వచ్చి దొంగలు వచ్చినట్టు వచ్చి ఒకళ్ళొకరికి బయట సార్ పిలుస్తుండడు డోర్ కొట్టి కొట్టి ఒకరు సార్ సారు పెద్ద సార్ వచ్చినమ్మా మాట్లాడతాడు అంటే మేమేమనుకున్నాం మా ఇల్లు ఎందుకు పోతుంది మాకు ఎక్కడ తీసుకెళ్తారు మాది కఠిన ఇల్లే కదా అనుకొని ఒకళ్ళొకరు కొంచెం బయటకు వచ్చేవరకే నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు వచ్చి పోలీసు వాళ్ళు లేడీస్ జెంట్స్ వచ్చి ఎత్తుకోపోతే పెద్ద పెద్ద బయటకు వెళ్ళి బీఆర్ గుండాలకి తీసుకొచ్చి మా సొత్తులు ఉండే మా వస్తువులు ఉండే మా పిల్లల పెళ్లికి వస్తువులు ఉండే మా పిల్లల సర్టిఫికెట్లు ఉండే అన్నీ లోపల ఏం తీయకుండా ఒక్కటే నైటింగ్ మీద మాకు ఈ పార్కుల్లో తీసుకో మొగలు ఒక్కొక్క జాగా మాకు ఒక్కొక్క జాగా పడేసి లాక్ చేసిరు మాకు చుట్టుముట్టు వందల కొట్టి పోలీసు వాళ్ళు అందరు పెట్టి మాకు లాక్ చేసి మాకు నీళ్ళు లేవు దూపైతుంది నీళ్ళు పోయినా సిగ్గు లేదమ్మా మీకు నీళ్ళు అడిగే నాకు అని బంధించి మా ఇల్లు అంతా నా నాణం చేతి ఆ బీరువా కూడా బీరువా లాక్ చేసి కూడా ఉన్న సోములు అన్నీ పోయినాయి మావి మరి రోడ్ మీద రోడ్ మీద పడేసిరు మేము మా జాగా మాకే కావాలి కాదంటే మేము గ్యాస్ నూనె కాదు సిలిండర్ అయినా పెళ్ళించి గేట్ వేసి మేము చస్తాము మా ఇల్లు మా జాగా మాకే కావాలి కాదమ్మా అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది వాళ్ళు వచ్చి మీకు ఏమన్నా చెప్పారా మేడం ఏం చెప్పలే కొంచెం బయటికి దాండమ్మా సార్ ఏమారు సార్ వచ్చిండు మాట్లాడదాము దాంటే ఈ మాకు ఏం లేని ఎందుకు ఏం మాట్లాడతా అడిగినాం మేము పోలీసులకు అడిగితే ఏమి కాదమ్మా ఏదో మీ గుర్చెల మీద వచ్చిందంటే మీ రూమ్ల మీద ఖాళీ మాట్లాడతారు నేను లాక్ అంటే వద్దమ్మా నా కొడుకు బిడ్డ వండుకున్నాడు ఆ పిల్లగానికి ఆ పిల్లనికి ఇట్లా ఎత్తుకొని వచ్చిర్రు ఎందుకమ్మా ఏం పాపం చేస్తున్నాం మేము ఎవరికి ఏం చేస్తున్నాం ఇవి రాష్ట్రంలో మేము లేమా మేము మనుషులం కామా వాళ్ళ భార్యలే మనుషుల వాళ్ళే మనుషుల ఏసీ రూమ్లో వండుకురు వాళ్ళు మా ప్లస్ ఎవరు చూస్తున్నారు వాళ్ళకొక సెక్రెడీ వాళ్ళకు ఒక కారు వాళ్ళకని మాకు దప్పుకొని దీన్ని మా భూమి మీద చిన్నగా ఉన్న పిల్లప్పుడు ఏమో కళ్ళు మంటలే పెద్దగా అయిందని మాకు ఇంత పరిచయం ఛాన్ ఇలు.